బివరేజ్ కార్పొరేషన్ వాళ్ళు మాకు ఇక్కడ ఒక గోదాం కావాలనంటే కావాలనంటే ఇక్కడ దగ్గర ఉంటది ఒక గోదాం కట్టిరంటే పోల్ట్రీ ఫార్మ్స్ ఉండే ఆ పోల్ట్రీ ఫార్మ్స్ కొన్ని తీసేసి ఒక గోదాం కావాలంటే గోదాం కట్టించాం 2008 లది ఆ 2008 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అగ్రిమెంట్ల కూడా వాళ్ళు ఏమేం అడిగారో అవన్నీ అగ్రిమెంట్ల రాసి కట్టిస్తే అవన్నీ ఓకే అని పెట్టి సదకాలు పెట్టి అవన్నీ చేసినాకనే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు వాళ్ళు స్టాక్ దించారు ఇవాల ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళకి ఆ కిరాయి రావద్దు వీళ్ళ కిరాయి తోటి బతుకుతున్నారు వీళ్ళ ఆ కిరాయి తోటి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకు ఫోన్ల మీద ఫోన్లు రోజు 10 ఫోన్లు చేయడం వాళ్ళకు అది ఖాళీ చేయరి అది ఆ గోదాం ఖాళీ చేయండి ఆ గోదాం ఖాళీ చేస్తేనే మీకు సరుకు వస్తుంది ఆ గోదాం ఖాళీ చేస్తేనే మెటీరియల్ పంపిస్తాం అని చెప్పి వాళ్ళు ఖాళీ చేసే ముందు 2 నెలల ముందు మాకు ఇవ్వాలి ఒకటి ఖాళీ చేస్తాం 2 మంత్స్లో కానీ అది ఇవ్వలేదు వాళ్ళు రాత్రి ఆ డిపోను వేరే దాంట్లోకి మార్చుకున్నారు వాళ్ళు మాకు ఏమని పంపించారయ్యా అంటే టాయిలెట్లు లేవు కాబట్టి నెలకు 100,000 రూపాయలు మీరు ఉల్టా ఇవ్వాలి 2016లోనో 2018లోనో అందులో గోదాం అది బయట లారీ ఆపితే దాంట్లో సరుకు పోయింది 4 లక్షలు అది ఇవ్వాలి అంటే ఏవో ఒక రీజన్ పెట్టి ఖాళీ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేక ఆ ప్రభుత్వాలు ఫోన్లు చేస్తారు కాబట్టి ఆ టార్చర్ భరించలేక అది రాసి తెచ్చిచ్చారు మనం ఎవరన్నా ఇల్లు కిరాయికి ఇస్తే ఇంట్లో దొంగలు పడితే ఇంటి ఓనర్ బాధ్యత ఉంటాడా 5 లక్షలు ఇవ్వాలని మాకు ఒక స్టేట్మెంట్ రాసిచ్చి సంతకం పెట్టించుకొని పోయారు అంటే ఎంత నీచానికి దిగినరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అసలు ఇదిగా వీళ్ళకి ఏమన్నాలో నాకు ఆ మాటలు కూడా వస్తలేవు అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నా మాకు ఈ కిరాయిలు రాకున్నా కూడా మాకు ఏం లగ్జరీస్ అవసరం లేదు మేము ఎట్లా ఉన్నా బతకగలుగుతాం